హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు గిరిధర్, మీరు చూస్తున్నారు లారీ వాలా. ఫ్రెండ్స్, మంది ఈ వ్లాగ్ వచ్చేసి మనకి వీసా అనే ఫ్యాక్టరీ నుంచి స్టీల్ రైల్ లోడింగ్ అయిందన్నమాట మన వైజాగ్ గేట్వే షిప్పింగ్ కార్పొరేషన్కి. ఇది మంది స్టీల్ రై అనేది మన మామూలుగా లారీ వాళ్ళు అంటారు. మామూలుగా కొంచెం క్లాస్గా చెప్పాలంటే ఎల్ఐ అంటారు. ఎల్ఐ అంటే ఏమి ఉండదు, ఎల్ఐ ఈజ్ నథింగ్ బట్ మిక్సర్ ఆఫ్ టూ ఆర్ మోర్ మెటల్స్ కంబైన్ టు ఫార్మ్ వన్ మెటల్ టు అప్టైన్ డిజైర్ ప్రాపర్టీస్. అంటే తెలుగులో చెప్పాలంటే స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎల్ఐ. దాంట్లో మూడు మెటల్స్ ఉన్నాయి. ఏంటి అవి? ఐరన్, క్రోమ్, అలాగే నికిల్. అలాగే ఇప్పుడు బ్రాస్ అనేది ఎల్ఐ, దాంట్లో రెండు మెటల్స్ ఉన్నాయి, కాపర్, జింక్. అలా అనమాట. ఇప్పుడు నేను లోడ్ తీసుకెళ్ళబోయేది ఫెర్రీ క్రోమ్ అనమాట. ఇది మెయిన్గా స్టీల్ రై అంటారు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి మేజర్ కాంపోనెంట్ అనమాట. ఇది మనకి సింగపూరు, జపాన్, అలాగే కొరియా ఎక్స్పోర్ట్ వెళ్తుంది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి గేట్వే షిప్పింగ్ కార్పొరేషన్ తీసుకెళ్తే అక్కడ నుంచి వాళ్ళు ఈ టెన్ బ్యాగ్లు అనేది కోసేసి కంటైనర్లో పోసి షిప్లో ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే లారీ వాలా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ. అక్కడ వేడి కులిమిలా ఉంది కదా గురు, అక్కడే ఐరన్ నీనును అలాగే క్రోమ్ని రెండింటినీ కలిపి కరిగిస్తారనమాట. కరిగించి పెద్ద పెద్ద ఆటల్లో పూత పోస్తారు. పూత పోసిన తర్వాత మెషిన్తో కొంచెం పగలు కొడతారు. పగలు కొట్టి ఇలాంటి గోడౌన్లో పడేస్తారనమాట. మళ్ళీ వీటిని మనుషులు సుత్తితో పగలు కొడతారు, గ్రేడ్ చేస్తారు. అంటే రకాలు ఉంటాయి. ఇప్పుడు మేము వచ్చిందేమో 10-150 mm రకం, అలా రకాలు ఉంటాయి. ఆ రకం ప్రకారంగా సైజుల్లో పగలు కొడతారనమాట మనుషులు. ఇంతకు మునుపు స్టీల్ రై మామూలుగా బస్తాల టైపే లోడ్ చేసేవాళ్ళు గురు. అప్పుడు ఏంటంటే దొంగతనాలు చాలా జరిగేవంట అప్పట్లో. అందుకని చెప్పి అయితే 50 kg బస్తాలు మానేసి 10 bags అయితే పెట్టారు. అదేంటి గురు, 10 bags అయితే దొంగతనం చేయడానికి కుదరదా అంటే కొంచెం కష్టమవుద్ది గురు. ఎందుకంటే ఆలోచించు, 50 kg బస్తా పట్టా కోసి 50 kg బస్తా అంటే ఒక మనిషి లేకపోతే ఇద్దరు మనుషులు తీసి రన్నింగ్లో బయటపడేయచ్చు. అదే ఈ 10 bags నాకు తెలిసి 10 అయినా కష్టంగా లేపగలరు. ఎందుకంటే 1 ton లేపాలంటే మామూలు విషయం కాదు, 10 అంటే 1000 kg. కాబట్టి అంత సాహసం చేయరు కాబట్టి ఇలా అయితే మార్చారనమాట. మన బండి 16 tire కదా గురు, మనది టన్నేజ్ కెపాసిటీ వచ్చేసి 36 tons. ఇక్కడ ఉన్నాయి కదా బ్యాగ్స్ మొత్తం లోడ్ చేసి పెట్టారు కదా, ఒక్కో బ్యాగ్ వచ్చేసి 10 ఉంటుంది. మనకైతే 36 bags వేస్తారు. 2 bags చొప్పున అయితే లిఫ్ట్ చేస్తుంది ఈ క్రేన్. ఇది వచ్చేసి 2 bags వచ్చేసి చూడండి, అక్కడ మనకి వెయిట్ మెషిన్ ఉంది కదా హూక్కి, ఒకసారి వాళ్ళు ఆల్రెడీ కాట వేసే లోడ్ చేస్తారు ఆ బ్యాగ్లోకి. అయినప్పటికీ మళ్ళీ మన బండికి లోడ్ చేసేటప్పుడు మళ్ళీ ఆ కాట చూసుకుంటాడు అక్కడ ఒక మనిషి, దాన్ని నోట్ చేసుకుంటాడు అనమాట మొత్తం ఎంత లోడ్ అయింది బండికి అనేది. లాస్ట్లో మొత్తం లెక్క కట్టి 36 tons రావాలి అతనికి. ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కానీ, ఎక్కువ వస్తే తీసేస్తాడు, తక్కువ వస్తే వేస్తాడు, అలా అనమాట. 10 bags పైన మన బాడీలో పెట్టగానే పైన ఒక మనిషి ఉంటాడు గురు. ఆ 10 bags 2 poralalle ఉంటాయి. ఆ లోపల పొరను అయితే మిషన్తో కుట్టేస్తాడు. చూడండి ఇప్పుడు అదే మనకి రైస్ బ్యాగులు కుడతారనమాట ఇలా మిల్లుల్లో, అలా కుట్టేస్తాడు అనమాట. కుట్టేసి ఆ పై పొరను వచ్చేసేమో సీల్ చేస్తాడు. చూడండి కావాలంటే ఎలా చేస్తున్నాడు, ఆ కుట్టేసిన పొరను లోపల తోసాడు. ఆ పైన పొరనేమో రౌండ్గా పొట్లంలా చుట్టి మూతికేమో సీల్ వేస్తాడు ట్యాగ్. ఆ ట్యాగ్ చినిగినా ఆ కుట్టింది డ్యామేజ్ అయినా మనకే సంబంధం. చాలా కాస్ట్లీ లోడ్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మన బండి నైట్ లోడ్ అయిపోయింది గురు. నైట్ లోడ్ అయిపోయి దగ్గర ఆడ సీళ్ళన్నీ వేసి వాడి 9 అయిపోయింది. ఆ టైం అయితే వదలరు అనమాట, ఎందుకంటే కొంచెం కాస్ట్లీ లోడ్గా కొంచెంటి చాలా కాస్ట్లీ లోడు. అందుకని మళ్ళీ దొంగతనాలు ఏమైనా జరుగుతాయి వాళ్ళ యాక్స్ అంటే దొంగతనాలే జరగాల్సిన అవసరం లేదు. పొరపాటు నేను కనుక దగ్గర బండి ఆగింది అనుకోండి మొత్తం జురేస్తారు లోడ్ మొత్తాన్ని. అందుకని అందుకే కంపెనీ రూల్స్ ప్రకారం వదల్లా. నిన్న మార్నింగ్ 3 లేపాడు, 4 కాగితాలు ఇచ్చాడు, బయటకు వచ్చి ఆపుకుని 5 బయలుదేరాం. నైట్ నుంచి వాన పడతానే ఉంది గురు, మొత్తం చేయలన్నీ చూడు అట్టయిపోయింది, చెరువులు అయిపోయింది. దానికి నైట్ నుంచి నాన్ స్టాప్ కొట్టుడే వాన.
చెరువులు అయిపోయినాయి. బగబగే బగిని బాగోదరి బగవాసనే అన్నట్టు వ్యవహారం. ఓ ఈ టైర్ అండి అటన్ తిరిగిపోయిందండి, మెయిన్ తిరిగిపోయినట్టు ఉంది. జెండా తోలేస్తున్నాడు ఆయన. ప్లాస్టిక్ పట్టాలు నీళ్ళంతా దిగిపోయి నేడు అంత వానికి గారిపోతుంది. నీళ్ళు మటుకి బంబాటుగా కారుతున్నాయి, చేపలు పండుగ కన్నట్టు. వాటర్ అయితే వాటర్ పట్టుకోవడం మర్చిపోయా, బాటిల్ తెచ్చుకున్నాం గిల్ల వాటర్ బాటిల్. ఈ సీళ్ళు చూడండి, మొత్తం 40 సీళ్ళు వేసాడు గురు. ఈ సైడు మొత్తం ఏ సీళ్ళు గురు గురు గురునాథ. ఈ వేడి కాగదు టైర్ వదిలేస్తుంది అనుకున్నా వదిలేసింది. మన బండి టైర్ ఎయిర్ వచ్చింది కదా, ఎయిర్ వదిలేసింది సైడ్ టైర్. స్వాహ భోజనం చేసాను కంచిలి హోటల్ దగ్గర, వైష్ణవి హోటల్ అంటారు ఇది. మనం అటు విజయవాడ సైడ్ నుంచి వచ్చేటప్పుడేమో కంచిలి దాటాక ఇటు మన ఒరిస్సా నుంచి వచ్చే వైపు అయితే కంచిలి స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఒరిస్సా నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది. బాగుంటుంది భోజనం, 90 రూపాయలు. భోగాపురం టోర్ గేట్ దాటగానే గురు హెచ్పి బంక్ ఉంటుంది, దాంట్లో పార్కింగ్ పెడతాం. ఎందుకంటే కాస్ట్లీ లోడ్ కదా, ఎవరన్నా పట్టా కోసి జస్ట్ ఊరికి అలా 10 కిలోలు తీసారనుకో, నాకు ఏ అస్సాం ట్రైన్ ఎక్కాలి నేను. ఆల్రెడీ మా బళ్ళు రెండు ఉన్నాయంట పార్కింగ్లో, ఇక నా బళ్ళు కూడా పెట్టేస్తా. పెట్టేసి 50 ఇచ్చి స్నానం చేసి ఏదన్నా వండుకొని తిని కూడుకుంటా. ఇప్పుడు టైం వచ్చి 6 కూడా అవ్వలేదు గురు. మనకి వైజాగ్ పక్కనే పాయింట్కి వెళ్ళిపోవచ్చు, కానీ ఎందుకని వెళ్ళమంటే అక్కడ గేట్వే షిప్పింగ్ యార్డ్ అని చెప్పి అక్కడికి రామంటాడు. ఆడేం గేట్లోకి ఎంట్రీ చేసుకోడు, బండి బయట ఉంటుంది. ఎవరన్నా పట్టా కోసి పోయినా కానీ ఆడికి సంబంధం లేదు అంటాడు. అందుకని మా బళ్ళలో కానీ బయట బళ్ళలో కానీ ఎవరో వెళ్ళరు. తెల్లారు లేచి 3 నుంచి 4 లేచి ఈ వెళ్తురు వచ్చాక అక్కడ ఉండేటట్టు చూసుకుంటారు. 50 అయినా 100 అయినా 500 అయినా పార్కింగ్లో పెట్టుకుని సేఫ్టీలో పడుకుంటారు ఈ లోడ్ మీద, ఎందుకంటే అదే ఉత్తమం, రిస్క్ తీసుకోకూడదు మనం. పెట్టించారు కదా, ఏదో మనం తోచుకున్నాం సరే. పొద్దున్నే 4 లేచి బయలుదేరి వచ్చాం గురు ఇక్కడికి గేట్వే షిప్పింగ్ యార్డ్కి. అయితే ఇక్కడ బళ్ళు మట్టికి మామూలుగా లేవు, మాయే దగ్గర దగ్గర 15 బళ్ళు ఉన్నాయి మా కంపెనీవే. ఇంకా బయట బళ్ళు ఉన్నాయి, ఒరిసా బళ్ళు ఉన్నాయి. అయితే స్టీరింగ్ వెళ్తానని చెప్పి వచ్చాడు అన్న. ఫస్ట్ 400 అన్నాడు, తర్వాత 300 అన్నాడు. అయితే మనకు తెలుసు ఆ రేట్ ఎంత అనేది. అయితే నేను 150 ఇస్తానన్న, అందుకంటే నేను ఇవ్వలేను, నీకు నచ్చితే లేకపోతే లేదన్నాను. 400 300 చేశాడు, 300 250 చేశాడు, అది ఇది చేశాడు. తెలియని వాళ్ళు ఏంటంటే ఏబి చేసుకుంటారు 300 400, కానీ 150 200 అంతకంటే ఎక్కువ పెట్టి వేయించుకోవాల్సిన అవసరం అయితే మనకు లేదు. అయితే బాగానే వేసాడు, అయితే ఇంక 200 అన్నా పొద్దున్నే కదా అని అన్నాడు. సరే ఏమని చెప్పాను. ఎవరికి చెప్పొద్దు అంతేనా 200 వేసావని? నీ పేరేంటి? అందరికీ చెప్తా 200 వేస్తాడునా? మొత్తం ఎన్ని బళ్ళు వచ్చినాయో చూడుదురు. ఇవన్నీ రైస్ బళ్ళు ఎక్స్పోర్ట్కి, మనదేమో స్టీల్ రై. ఏం దిగుమతులు ఏం అవ్వట్లేదు, ఓ లోడ్ ఎత్తి పంపేస్తారు. గుంటలో వైజాగ్ గుంటలు అందరికీ కంగారే గురు. చూడు ఆ గ్రిడ్ లాక్ అయిపోయాడు, ఇప్పుడు అక్కడ వీడు వెళ్ళిపోయాడు, ఆడ వెళ్ళిపోయాడు, ఆడొచ్చాడు, అటు నుంచి వచ్చారు, మొత్తం 5 బళ్ళు వెళ్ళిపోయి ముత్తి ముత్తి ఆనిచ్చేసుకున్నారు. ఎంజాయ్ పండుగ నైట్ అంతా ఇక్కడ ఒక్క 5 నిమిషాలు
నువ్వు ఇల్లన్నా నువ్వు ఇల్లన్నా అని ఇది ఎప్పుడు వస్తుందో డ్రైవర్లో. న్యాయ్ నేను ముందు వెళ్ళాలి ఇంటికి అన్నాడు ఒకడు. మొత్తానికి లాక్ అయిపోయింది, జామ్ అయిపోయింది, జామ్ జామ్ కిసాన్ జామ్. అర్ధరాత్రి పూట మధ్యలు తరువంటి ఇదే.